కానీ ఆ రోజు ఎందుకు మీరు తప్పు పట్టలేదు ఏ రోజు ఎప్పుడైతే ఈ ఫిరాయింపుల ప్రోత్సాహం మొదలైందో అప్పటి నుంచి మాట్లాడుతున్నాను మీరు మొదటి రోజు నుంచి నేను ప్రకటన ఇచ్చి ఫిరాయింపులు మంచిది కాదు రాజకీయ అస్థిరతకు దారి తీస్తుందనే అంటున్నాను నేను ఎప్పుడు కూడా అంటున్నా మాట ఇవాళ ఇంకొక మాట అదనంగా ఏమంటున్నానంటే ఇది జేఏసీలో సుదీర్ఘంగా చర్చించి తీసుకున్న నిర్ణయం ఇది అనైతిక రాజకీయాలకు కారణమవుతుంది కాబట్టి ఇది ఇంకా అస్సలే మంచి ప్రోత్సహించకూడదు అనేది ఇవాళ బలంగా తీసుకున్న నిర్ణయం వ్యవస్థలను కాపాడాలి కదా సుప్రీంకోర్టు ఏమన్నది ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని అన్నది అంటేనే ఒక పెద్ద వ్యాఖ్య అది ఒక ప్రభుత్వం మీద కాబట్టి ఆయా వ్యవస్థలను నిలబెట్టడం పని చేయించటం ఒక నిబద్ధతో ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయటం ఇది చాలా కీలకం ఆ బాధ్యత మాకు లేనే లేదు మేము మాకు ఇష్టం వచ్చినట్టుగా అధికారం చెలాయించగలం అనుకుంటే సంక్షోభం తలేదు అంటే దానికి ముఖ్యమంత్రి చెప్పే సమాధానం ఏంటంటే నా ప్రభుత్వాన్ని అస్థ అస్థిరత్వం చేయాలని చెప్పి కుట్ర పంతున్నారు కనుక నేను దాని నుంచి కాపాడుకోవటానికి నేను ఈ పని చేయాల్సి వచ్చింది అనేది కేసీఆర్ కానీ అతని మనుషులు కానీ వాదన అంటే బయట ఉన్న మాలాంటి వాళ్ళే ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరతకు గురి చేయటం మంచిది కాదని మేము వ్యాఖ్యానించవచ్చు మాకు అధికారం ఉంది కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ మాటతో సరిపోదు కదా అస్థిరతకు అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు కదా అధికారం ఉంది కదా అప్పుడు పోతుందిగా ఎందుకు ఉపేక్షిస్తే ఒక ఏముంది ఆ రోజు అతనికి ఉంది అరవై ఒక్క మంది అరవై రెండు మంది ఆ రోజు ఉపేక్షిస్తే అందుకు కారణమైనటువంటి వాళ్ళను మీరు బహిర్గతం చేశారు చర్యలు తీసుకోండి కోర్టులో కేసు వేయండి కేసు నడిపించండి ఇవన్నీ పెద్ద కష్టమైన పనులు కాదు కదా బహిర్గతం చేయటం కష్టమైన పనులు కాదు కదా అవి చేయొచ్చు దానిపైన చట్టబద్ధంగానే కార్యాచరణ చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది అది చేయాలంటున్నాను అనేది అది చేస్తే కనీసం ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు కళ్ళెం వేసినట్టు అవుతుంది కదా అంటే అది అక్కడ అది జరగాలి ఇక్కడ ఇంకో పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేని తెచ్చుకునే ప్రయత్నము ఇక్కడ ఆగాలి అప్పుడు ఏమవుతుందంటే నైతికంగానే ఇటు నుంచి అటు కానీ నుంచి ఇటు కానీ ఎవరన్నా మార్పిడి చేయాలంటే భయపడేటువంటి ఒక పరిస్థితి సమాజంలో ఏర్పడుతుంది అది చాలా కీలకం ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని భర్తరం చేసినప్పుడు కాపాడింది ఏంటి ప్రజలను ఒక నైతిక విలువని ఉండటం వల్లనే కదా ప్రజలే కదా మద్దతు మరి రేపు కాపాడగలిగేది ప్రజలే కదా ఆ ప్రజలను దూరం చేసి అధికారంలో నిలబడగలం ఇంకో ఎమ్మెల్యేని గుంజుతయిపోద్ది అనుకుంటే ఏం భరోసా ఉంటుంది దాంతో ఇప్పుడు అదే జరిగింది ఏం సుస్థిరత అది రాజకీయంగా అది సుస్థిరత ఎట్లయితుంది ఎప్పటికీ భయమే కదా మొన్న పది మందిని కొంటారనుకున్నాడు రేపు ఇరవై మందిని కొనరనే గ్యారెంటీ మొన్న భయాన్ని కాగిండు ఈ భయం లేదనుకున్న రోజు ఎదేచ్ఛగా ఏదో ఒక రోజు బయటికి పోతాడు రాజకీయాల్లో విలువలను ప్రతిష్ఠింపజేయటం చాలా కీలకం తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి విలువలను ప్రతిష్ఠింపజేయగలిగితే ఆ ఉద్యమ ఆకాంక్షల్ని అమలు చేయటం మాకు అని గట్టిగా ప్రకటించి ఉద్యమకారులతో శక్తులతో ఒక సత్సంబంధాలను నెలకొల్పగలిగితే ఈ ప్రభుత్వానికి అపారా బలం చేకూరుతుంది అది నిజంగా ఒక రాజకీయంగా నిలదొక్కుకోవటానికి వేలుండటానికి అవకాశం కల్పించేది దాన్ని వదిలిపెట్టి అరువుకు తెచ్చుకున్న శక్తులు ఎంతకాలం